రకరకాల దాదాపు 33,000 మంది పైచీలకు 33,000 పైచీలకు 3 కోట్ల రూపాయల పైన పార్టీ ఫండ్ పంపించారు. నేను ఎప్పుడు అడగలేదు దాన్ని. అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది. ఒక్కొక్కరు 10 రూపాయల 100, 1000, 1,000 తెలియదు కానీ ఇందుకు లెక్క. కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదిని పెట్టిన పెట్టుబడి. దానికి అది కొన్ని వేల కోట్లు దాన్ని ఇప్పుడు మనకున్న శక్తి. నేను రాపాత గారు కూడా చెప్తున్నప్పుడు ఒక పార్టీ ఈ రోజున ఉన్న పార్టీ రెండు పార్టీలు ఏదైనా సరే ఏదో మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు మళ్ళీ ప్రజలను తరలించాల్సి వస్తుంది, జనాలు తరలించాల్సి వస్తుంది. ఈరోజు మనం జనాలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం, ప్రజలను ఆపడానికి ప్రయాసపడుతున్నాం. అంటే ఈ బలం కేవలం అది సినిమా పరంగా వచ్చి దయచేసి కాదు. మనం నిజంగా మనం ఏదో ఒక భావం అంటే వాళ్ళను మాట్లాడే భావన జనసేనలో ఉంది. మనం నిజంగా పోయిన ఎలక్షన్స్ నిజంగా చేయలేదు సార్. దేనికి చేయలేదంటే అందరూ మనందరం కలుసుకుంది దాదాపు ఒక 7 నెలల ముందు కలుసుకున్నాం. 7 నెలల ముందో లేదా సంవత్సరం ముందు కలుసుకున్నాం తప్ప నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఒక అర్ధ దశాబ్దం దాదాపు ఒక 5 సంవత్సరాలు కానీ పనిచేసి ఉండే నన్ను అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంది. ఈ రోజుకి ఆడపడుచు రాసిన లెటర్లు మీ తర్వాత మీకు మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడు మాట్లాడుదురు కానీ ఆవిడ రాసింది ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎంత అర్థం చేస్తుంటారో మాకు తెలియదు కానీ మీ టీవీలో మాట్లాడితే నాకు మీ తాలూకు వేద మాకు అర్థం అవుతుంది, మేము మీతో ఉన్నామని చెప్తున్నాం. నిజంగా నాకు బాధ ఎక్కడ వేస్తుందంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను చాలా సంవత్సరాలు చూసిన వాళ్ళు ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఓటమి ఎంత కుంగదీస్తాను, చిన్నపాటి ఓటమి కదిలించేస్తే మనిషిని. అలాంటిది నేను ఓడిపోయి అదే నాకు ఇంత అభిమానం ఉండి చాలా పౌరుషంగా తీసుకోవచ్చు, చాలా ఆత్మగౌరవం దెబ్బతినేసిన తీసుకోవచ్చు. అలాంటి లెక్కలు నేను వేయలేదు. నేనేమనుకున్నానంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. నేను తీసుకోవడానికి రాలేదు ఈ రాజకీయాల నుంచి, నేను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే మాట్లాడేవాడు ఒకరు కావాలి ప్రత్యేకించి. నిజంగా ఈ రోజున ఎంతమంది గెలిచారు పక్కన పెడతాం, ఎంతమంది పోరాటం చేశారన్నదే చాలా ముఖ్యం. అధికమైన సెంటెన్స్ ఏంటంటే గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అంటే పోరాటం. గ్రామం నుంచి మొదలు పెట్టి నువ్వు సంగ్రామం చెయ్యాలి. నీకు నేను తుపాకీని ఎలా చూస్తానంటే నీ పోరాటం చేయగలిగే శక్తి ఉన్న ఒక ఆయుధం అది. తుపాకీ కాకపోతే మన చేతుల్లో కానీ మన చేతుల్లో ఉండదు, మన నోట్లో ఉండదు మాట. బలమైన సంకల్పం అంటే ఒక ఆలోచన విధానం కట్టుబడి ముందుకెళ్ళగలిగే విధానం. దీంట్లో మనకున్న కష్టాలు వ్యవసాయం మనం కులం గురించి మాట్లాడతాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితి. నేను వచ్చిన ఒక పర్టికులర్ సామాజిక వర్గాల నుంచి వచ్చిండొచ్చు, అది ఒకసారి బలం అవచ్చు ఒకసారి బలహీనత అవచ్చు మనకు తెలియదు ఎట్లాగే. కానీ మనం చేయాల్సింది మన అందరికీ సమానంగా సాధ్యమైనంత కుదిరినంత చేయడమే మన ధర్మం. దీంట్లో నేను మొన్న ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ పొత్తుల గురించి కొంచెం మాట్లాడుతా ఉంటే అసలు పొత్తులు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామని అంటానికి 2014లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లాగే పోటీ చేద్దామని ప్రయత్నం చేశాను. నేను ఒకటే అనుకున్నాను, నాకు కావాల్సింది నా ఉనికి మన రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.